రాష్ట్ర ప్రభుత్వం మటన్ మాటలు నిర్వహించడం అనే విధానం మటన్ వ్యాపారులు కడుపు కొట్టి కుటుంబాలను రోడ్డున పడేసేందుకు దెబ్బ కొడుతున్నారని మటన్ వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మటన్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాతల ముత్తాతల కాలం నుండి మటన్ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నామని మాకు ఏ ఇతర వృత్తి తెలియదని ప్రభుత్వ మున్సిపల్ నిబంధనల మేరకు మేము మటన్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని మటన్ వ్యాపారుల కడుపు కొట్టి వారి కుటుంబాలను రోడ్డున పడేసేందుకు ఈ మటన్ మాటలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. మటన్ వ్యాపారులకు మేలు చేయాలి కానీ మా కడుపులు కొట్టే పనులు మాత్రం చేయొద్దని వేడుకుంటున్నారు. దయచేసి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న ఈ మటన్ మాటల వ్యాపారాన్ని రద్దు చేయాలని మటన్ వ్యాపారస్తులు అందరూ కోరారు. గవర్నమెంట్ న్యాయమైన మటన్ ఇస్తానని చెప్తా ఉంది. ఇన్ని దినాలు మేము న్యాయమైన మటన్ ఇదేదా? మా తాత ముత్తాతలు మేము ఈడే బతుకుతా ఉన్నాము. మనకి దారి ఎట్లా మీరు బండ్లు పెట్టాలని ఏం చేస్తారు? మేము తాత ముత్తాతల కాటి నుంచి మేము మాంసం విక్రయం చేసుకుంటున్నాము. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా? మన పొట్టాలు కొట్టడం సులభేనా ప్రభుత్వానికి? అసలు మీరు బండ్లు పెట్టి అది దాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఏంటి మన మన పరిస్థితి ఎట్లా? దాదాపు 1000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ చిన్న చిన్న బిడ్డలు మరి భవిష్యత్ అంట వాళ్ళ వ్యాపార విద్య వాళ్ళ లేవాదేవీలు ఇట్లా ఉంటాయి. ఏదో బండ్లు పెట్టేసి ఇది చేసి అది చేసి డబ్బు పెట్టేది అదే ప్రభుత్వ పరంగా పిఎం ఇస్తారు, అదే సపరేట్ మాంసం ఇది చేస్తారంటే ఏమన్నా న్యాయంగా ఉండాలి? అది అసలు మీరేమో జగన్ గారు మనకు ఏదో సహాయపడతారు, మన అభివృద్ధికి ఉపయోగపడతారని చెప్పి మనం ఓట్లేసి పిలిపించి ఇది చేస్తే అసలు ఏమైనా కోటీశ్వర్లా లేకపోతే ఏమైనా వంశాలు గారు ఏమో బుషర్స్ మేము మా పట్ల కాస్తన్న సానుభూతి చూపించి మనం ఆడుకోవాల్సినట్టుగా నేను ఎలా ప్రకారంగా ఎట్లుందిందో అంటే మాంసం విక్రయాలు మనమే చేసుకుంటాము. అసలు మనము జిల్లా జిల్లా ఏమైపోవాలా? మా మా సంసారాలు మా బిడ్డలు ఏమైనా న్యాయంగా ఉండాలి? ఏదైతే పచ్చి వ్యాపారము న్యాయాన్ని చెప్తేనే మీరే